అన్ని చూసిన రెండు గంటల నుంచి చెప్పండి. తొమ్మిది పేరు అడవద్దు. లాస్ట్ టైం వేసింది ఎన్ని పెట్టింది అనుకున్నాం? లాస్ట్ టైం వేసింది 6 నెలలు ఉండండి. వేసారా? ఓకే, మీకు కన్ఫ్యూజన్ ఏం కాలేదు కదా? కన్ఫ్యూజన్ ఏం కాలేదు. వేసామా లోపల కంపెనీ కన్ఫ్యూజన్ ఏమైనా అయిందా? ఏం కాలేదు. 12 మిషన్లు అయినా 8 మిషన్లు అయినా ఒకటే, అంతేనా? అంతే కదా, నీకేం కన్ఫ్యూజన్ కాలేదు. మేడం చాలా కన్ఫ్యూజన్ ఉండే కదా, 12 మిషన్లు ఏమైతే అదే అనుకున్నారు కదా. జిల్లాలో 785 పోలింగ్ స్టేషన్లో 663,000 మంది ఓటర్లు ఈరోజు వారు సద్వినియోగం వారి ఓటుని సద్వినియోగం చేసుకుంటున్నారు. ముఖ్యంగా మన నిజామాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ పరిధిలో ఉన్న 2 నియోజకవర్గాలు కోరుట్ల అండ్ జగిత్యాల్లో 447,000 మంది ఓటర్లు వారి ఓట్లు సద్వినియోగం చేసుకుంటున్నారు. దీనిలో భాగంగా మరి ఈరోజు మరి వారికి అప్పీల్ ఏంటంటే, అందరూ ఓటర్లు మరి వారి ఓటుని సద్వినియోగం చేసుకొని ప్రజాస్వామ్యంలో మరి మేము కూడా ఉన్నాము అనేది పాల్గొని మరి బలోపేతం చేయాల్సింది వారిని కోరుకుంటున్నాం. అండ్ గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సుమారు 7% మనకి పెరిగి 71.5% మరి ఓటు హక్కుని వారి సద్వినియోగం చేసుకున్నారు ఓటర్లు. ఈసారి కూడా అదే రకంగా మరి ఓటర్లు వచ్చి వారి ఓటును సద్వినియోగం చేసుకుందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మరి ఈ చారిత్రాత్మకమైన ఎన్నికలు అని అనుకుంటా, 12 ఈవీఎంలు దేశంలో ఎప్పుడూ ఎక్కడ వాడలేదు. అలాంటి మరి ఈ ఎన్నికని ఈసీఐ కూడా ఎలక్షన్ కమిషన్ మంత్రి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని మాకు ఎప్పటికప్పుడు అన్ని మాకు సందేహాలు నివృత్తి చేయడం కానీ లేకపోతే మాకు సపోర్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మరి ఓటర్స్కి అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. ఫ్లెక్సీస్ ద్వారా, బ్యానర్స్ ద్వారా, పోస్టర్ ద్వారా, షార్ట్ ఫిల్మ్స్ ద్వారా, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ మోడల్ పోలింగ్ స్టేషన్ ద్వారా చేయడం జరిగింది. సో దానిలో భాగంగా మరి ఈరోజు నేను పోలింగ్ కేంద్రంలో కొంతమంది ఓటర్ని మేము పలకరిస్తే డైరెక్ట్గా చెప్తే ఏమైనా కన్ఫ్యూజన్ అయిందామంటే ఏ కన్ఫ్యూజన్ కాలేదు సార్, 12 ఈవీఎం అయినా 1 ఈవీఎం అయినా మేము ఓటు వేసే విధానం ఒకటే కాబట్టి ఆ విధంగానే వేసుకున్నాం అనేది వాళ్ళు నిక్కచ్చిగా చెప్పడం జరిగింది. సో దట్ ఈస్ ది లెవెల్ ఆఫ్ అవేర్నెస్ క్రియేటెడ్ బై ద డిస్ట్రిక్ట్. సో దెర్ ఈస్ నో ఇష్యూస్. అండ్ రెండవది, సెక్టర్ ఆఫీసర్స్ కూడా మనం ఇష్యూస్ కూడా మనకు 5 గంటలకే ఒక మాక్ పోల్ స్టార్ట్ అయింది, 7, 7:30 అయిపోయింది. 8 గంటలకి షార్ప్గా అన్ని 785 పోలింగ్ స్టేషన్లో, ముఖ్యంగా 516 పోలింగ్ స్టేషన్స్ ఈ నిజామాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ పరిధిలో పోలింగ్ ప్రారంభమైంది. అండ్ ఇప్పటికే 15% కూడా మరి పోలింగ్ అయిందని మాకు వార్తలు ఉన్నాయి. సో కాబట్టి ఈ ఈవీఎం మొరాయింపులు కానీ చాలా తక్కువ యాజ్ కంపేర్డ్ టు అసెంబ్లీ ఎలక్షన్తో చూస్తే మరి పోలిక చేస్తే ఇంకా తక్కువైనాయి. దా బికాస్ ఆఫ్ ది డెడికేటెడ్ ఎఫర్ట్స్ ఆఫ్ ది సెక్టర్ ఆఫీసర్స్, ఇంజనీర్స్ అండ్ ముఖ్యంగా మా ఏఆర్ఓస్ అండ్ తహసీల్దార్స్ అండ్ మొత్తం ఎలక్షన్ సిబ్బంది, మా పిఓస్, ఏపీఓస్ అందరూ కలిసి ఒక టీం వర్క్గా ఈ ఎన్నికని ప్రశాంతంగా వాతావరణంలో జరిపాలనే ఉద్దేశంతో మంచి శిక్షణ ఇచ్చాం. ఆ శిక్షణలో భాగంగా వాళ్ళు కూడా బాగా నేర్చుకున్నారు, మెళకువలు నేర్చుకున్నారు.
సో అవి శిక్షణ ఇవ్వటం వలన ఈరోజు ప్రశాంతంగా ఎన్నికలు, కనెక్టివిటీ ప్రాబ్లం లేకుండా, ఈవీఎంలు ఎక్కువ మొరాయింపులు ఇక్కడ లేకుండా, మరి 12 ఈవీఎంలతో కూడా మరి ఎన్నిక ప్రశాంతంగా జరుగుతుంది. సో మరొకసారి నేను కోరుకునేది ఏంటంటే, ఓటర్లు అందరూ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా వచ్చారో అదేగా వారి ఓటర్ని సద్వినియోగం చేసుకుందిగా మీ ద్వారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.